అర్జున్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అనాదిగా పాతకాలం నుంచి రామారావు, ఆ రామారావు నుంచి ఈ రామారావు గారి వరకు అందరి తరాల్లో సినిమాల్లో మనకు కామన్గా కనిపించే దృశ్యం, ఒక క్రైమ్ జరిగిపోతుంది, అది మొత్తం ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు పోలీస్ బండి అలా వస్తుంది అనమాట. యు ఆర్ అండర్ అరెస్ట్ అంటారు, కొంచెం కామెడీగా ఉంటుంది సినిమాల్లో. కానీ లైఫ్లో కూడా అలాగే ఉంది. ఏంటి సార్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, 2 నెలలు దాటేసినట్టు ఉన్నాయి దాదాపుగా అటు ఇటు. అసలు ఈ గనుల శాఖ డైరెక్టర్ కూడా పట్టుకోలేకపోతున్నారు. సరే, కొడాలి నాని వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలీదు. ఎటు చూసే అంటే చాలా మంది ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పటివరకు ఒక్క అధికారిని కూడా అరెస్ట్ చేసింది లేదు. సిఐడి ఒకప్పుడేమో ఫుల్ కోరల్తో ఉండి గట్టి పవర్ఫుల్గా ఉంది జగన్ ఉన్న టైంలో. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ కానీ హాయిగా కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందనుకోవాలా? మరి ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. మరి సర్వత్రా ఇదే చర్చ అండి, అన్ని చోట్ల ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా సమర్థించి మాట్లాడదామని ఎవరనుకున్నా ఒక్కొక్క ఒక్కొక్క పూట ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క ప్రశ్న ఎదురవుతూ ఉంది. రకరకాల ఇందులో చాలా విచిత్రంగా ఎదురవుతూ ఉన్నాయి ప్రశ్నలన్నీ. ఎలాగంటే గత 5 సంవత్సరాలు చూసాము, అరాచకం నడిచింది. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇంకో చిత్రం ఏంటి తెలుసా అండి, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వానికి విమర్శిస్తూ ఏదన్నా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తే దానికి స్పందించడానికి అంటే లైక్ కొట్టడము కామెంట్ చేయడం ఇలాంటి స్పందనలు అవి ఉంటాయి కదా, ఈ స్పందనలను స్పందించడానికి కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. అంటే దీనికి ఎవరు లైక్ కొట్టారో లేకపోతే ఎవరు కామెంట్ చేశారో చూసి వాళ్ళ మీద కేసు పెడతారనుకున్న భయాందోళన కూడా ఉండేవి, చాలా మంది వ్యక్తం చేశారు నా దగ్గర. అప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా స్వేచ్ఛాయుత వాతావరణం. వాళ్ళు నిన్న మొన్న పోస్ట్ చూశాను, చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైన ఫోటో పెట్టారు, అలాగే లోకేష్ గారిని. సరే ఇంకా ఇది కొంచెం అసహనం ఉంటుంది. టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ అభిమానులకి, సానుభూతి పౌరులకి చాలా అసహనం ఉంటుంది. సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో స్పందిస్తారు. నేను ఒక ఆయన అయితే చాలా ఉగ్ర నరసింహావతారం ఎత్తాడు నా దగ్గర, ఏదో నేను చేస్తున్నట్టు ఇది అంత నమ్మే పడిపోడు ఆయన. ఏంటంటే బాబు నమ్మే పడిపోతున్నారంటే మరి మీరే కదా చెప్పారు అంటున్నాడు. మరి 4 ఏళ్ళు మీరే కదా చెప్పారు, అలా అయిపోతుంది అలా అయిపోతుంది, వాళ్ళు పని పట్టేస్తారు, నగరగర పెంచుతారు, ఎగరేసి కొడతారు, ఇలాంటివి అన్ని మాటలు చెప్పారు కదా మీరు అన్నారు. ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు నిజంగానే నాకు. అంటే అలాంటి దుర్మార్గం దాడులు దుర్మార్గం చేయమని మనం ఎప్పుడు చెప్పలేము, శిక్షింపబడతారు గట్టిగా వాళ్ళకు ఉంటుంది, అట్టుకట్టున్నారు ఉంటుంది అనేటువంటి మాట చెప్తా వచ్చాం మనం. వాళ్ళు కూడా బాబు గారు లోకేష్ గారు వీళ్ళు కూడా చెప్పారు ఆ మాట, దాన్ని మనం చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్గా మేము దొరికేస్తున్నాం, మాకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్పడానికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి నిజంగానే వాస్తవంగా ఉంది, ఇది ఒప్పుకుని తీరాలి. అలాగని చెప్పేసి ఇవాళకి ఇవాళ మీరు ఏం చేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నాం ఎందుకో మరి. దానికి కారణం సరే వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా, సమయం ఇవ్వాలని ఎందుకు అనుకుంటారంటే పబ్లిక్ వాళ్ళు ఏం ఒప్పుకోరు అలాగా. ఇప్పుడు సినిమాల్లో అంటే పార్ట్1 పార్ట్2 వస్తుంది కాబట్టి చచ్చినట్టు చూస్తారు. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, అది సడన్ గా కట్టప్ప ఎందుకు పొడిచేసాడు అనేటువంటి దాన్ని సెకండ్ పార్ట్ లో చూసుకోమన్నాడు. జనాలు ఆసక్తి ఉన్నది కాబట్టి మళ్ళీ ఆ సినిమా చూసారు. అసలు అలాగే పార్ట్2 అన్న సినిమాలని పార్ట్1 చూస్తామనేయాలి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది, అన్ని కలిపి ఒక సినిమాలో చూపిస్తారు. మీకు అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు పార్ట్1 2 అని చెప్పి మన జేబులో డబ్బులు గొల్ల చేసేసి మనకి ఆ సస్పెన్స్ పెట్టేసి మన దగ్గర చేస్తున్న దోపిడీ ఒక రకంగా పార్ట్1 2 తీసివ్వండి. బాహుబలి సినిమా కూడా అంతే, నాకు ఏం అనుమానం లేదు అందులో. మన చుట్టూ మానేది అంతే, రెండు కలిపి లాస్ట్లో చూసుకోవాలి, ఇద్దరు వస్తాయి కదా ఒటిటిలో, అప్పుడు వాళ్ళు జబ్బు కట్టేసి మొత్తం సినిమా కంక్లూజన్ స్లాష్ షాంపింగ్. ఎంటర్టైన్మెంట్లో కూడా మనకి మెదడుకి మేత పెట్టేస్తే ఎలాగా, ఇక రాజకీయాల దగ్గరికి వచ్చేటోడికి ఇంకా ఎరక్కుపోతారు జనం. ఇది ప్రత్యక్ష స్వీయ అనుభవాలతో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బాధ ఉంటుంది. గనుల శాఖడు దొరకట్లేదు,
ఆ మద్యం సంబంధించిన అడ్రస్ లేడు. పిన్నెల రామకృష్ణ తమ్ముడు తన పట్ల పరాధిలో ఉన్నట్టున్నారు. వంశీ ఎక్కడున్నాడో తెలియదు. కొనాలని ఇందినప్పుడు అక్కడ ఉండి ఉంటాడు, అతను కనపట్టలేదు అంటున్నారు. ఇంకా చాలా మంది మీద కేసులు లేకపోయినా దాక్కున్నారు. కొంతమంది ముందస్తు వాళ్ళ మీద కేసు పెడతారేమో అన్నట్టుగా కొంతమంది ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. అలాగే అవినాష్ వేళప్ప రెడ్డి ఇలాంటి అందరూ. అసలు ఇది ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అర్థమవట్లేదు. నిన్న లోకేష్ గారు మంగళగిరిలో మాట్లాడతా, మన 5 సంవత్సరాలు ఈ 49 నెలల్లో జాగ్రత్తగా మనం 4 సంవత్సరాలు 9 నెలల్లో మనం అభివృద్ధి చేసుకుందాం, లాస్ట్ 3 నెలల్లో రాజకీయం చేద్దాం అంటున్నాడు. ఆయన దాని మీద కూడా సెటైర్లు వేసేస్తున్నారు, బీభత్సమైన సెటైర్లు వేస్తున్నారు. మీరు అలాగే చేయండి లోపల వీళ్ళందరూ అని అంటే ఇక మనం ఆ మాట మనం మాట్లాడలేం. కానీ ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. ఏ సినిమా నాయకుడైనా రాజకీయ నాయకుడైనా ఒకప్పటి రోజులు కాదండి ఇవి. వాళ్ళ అభిమానాన్ని వాళ్ళని అభిమానించారంటే రకరకాల కారణాలతో అభిమానిస్తారు. ఏదో ఒక లక్షణం గురించి అభిమానించారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనలో అభివృద్ధి కాముకుడు, దార్శనికుడు, విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు, ఈయన రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు, ఇలాగ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన్ని అభిమానిస్తారు. ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన చాలా తెలివైన వాడు, రాజకీయ చాతుర్యం ఉంది, చక్రం తప్పగలిగిన ఘనా పార్టీ, ఇలాగ ఆయన్ని అభిమానించిన 1995, 2004, 2005 ఇలా కొన్నాళ్ళు ఆయన్ని ఆ రకంగా అభిమానించి అదే అభిమానం స్థిరంగా ఉంచుకున్నారు. ఈయన ఏదైనా చేయగలుగుతాడని ఇలాగ ఒక్కొక్క లక్షణం. లోకేష్ గారు కుర్రాడు, పాదయాత్ర చేశాడు, చాలా అగ్రెసివ్గా తయారయ్యాడు ప్రజలు, ప్రతిపక్షాలు అప్పట్లో ఉన్న ఆయన విపక్షాలు, ఆయన వైరి పక్షాలు ఆయన ఎంత విమర్శించినా ట్రోలింగ్ చేసినా తట్టుకు నిలబడి నిలబడ్డాడు మునగాళ్ళగా. ప్రజల్లోకి వెళ్ళాడు, దూసుకెళ్ళాడు, ప్రజలకు తలంటేడు చెప్పాడు, ప్రజలను తెలుసుకున్నాడు. ఆయన ఒక రెబల్ స్టార్గా నిలబడ్డాడు, వాళ్ళకి ఆ కార్యకర్తలందరికీ మనోధైర్యం ఇచ్చాడు, ఆదుకున్నాడు అవసరమైతే. ఇలాగ ఇలాగ అభిమానాలు మొదలైనవి. అందరు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, వేధింపులు, ఆటంకాలు, అడ్డగింతలు, నిరంకుశం, నియంతృత్వం, రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్ట రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు, ఒకటి కాదు రెండు కాదు రకరకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన బాధపడ్డారు. వీళ్ళందరూ వేచి చూసేది ఏంటంటే తక్షణం వాళ్ళకి సాధారణంగా చర్యకు ప్రతిచర్య అన్నప్పుడు ఇప్పుడు చీమ ముట్టింది అనుకోండి అమ్మాయి అంటాం, ఆ చీమను నిలిపేస్తాం. తేలు గుట్టింది అనుకోండి బాబోయ్ బాబోయ్ లబో దీపం చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది, ఆ తేలు దొరికితే చంపేస్తాం, లేదంటే ఏడుతో కూర్చుంటాం. పాము గరిచింది అనుకోండి ఇంకా అంతకన్నా ప్రమాదం కదా. అంటే చీమ గుట్టినప్పుడు ఉన్న స్పందన పాము గరిచినప్పుడు ఉండదు, అంతకన్నా వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇలా ఈ ఇన్ని రకాల కీటకాల బారిన పడ్డారు వీళ్ళు, ఈ మానవ కీటకాల బారిని ఈ ప్రజలు. కాబట్టి ఒక్కొక్కళ్ళ స్పందన ఒక్కొక్కలాగా ఉంటుంది, ఇమీడియట్గా దానికి రియాక్షన్ ఉండాలని ప్రతిస్పందన ఉంటుంది అని కోరుకుంటారు. ఇప్పుడు వ్యక్తులుగా వ్యవస్థల్లోని వ్యక్తుల్ని చాలా పెద్దవాళ్ళని ఎదుర్కోలేకపోవచ్చు, వాళ్ళ ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి మానసికోల్లాసం కలిగించడానికి, మనసు తృప్తి కలిగించడానికి, వాళ్ళు ప్రతీకార జ్వాలను చలార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని కోరుకుంటారు. ఇది బేసిక్గా లైన్. ఇది జరగట్లేదు అనేటువంటి బాధ ఉంది. రెస్ట్ ఆఫ్ ఆల్ అంటే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇలాంటివన్నీ బ్రహ్మాండం చేస్తున్నారు. అలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అసలు మనం ఈ 2 నెలల్లో మనం ఊహించిన దానికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది ఏది నచ్చట్లేదు. నువ్వు ఎన్ని చేసినా కానీ మళ్ళీ రేపు వస్తే నీ పాములన్నీ వదిలేస్తే మేము ఎలా తిరుగుతామో బాబు పాముల మధ్యన అని అడుగుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారి మీదన్నా ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ప్రతీకారం తీర్చుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ లోపల ఉన్నా వాళ్ళని ఎవరన్నా ఏదైనా మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళంటే వాళ్ళ మీద ఏకవాళ్ళ మీద ఏనుగు వాళ్ళు, ఇదే అభిమానం అంటే పిచ్చి. ఇది భగవంతుడు ఇచ్చిన వరం అండి. అది కొంతమంది వ్యక్తులకి వాళ్ళ మీద ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ, అనురాగం పెట్టుకుంటారు. ఎందుకు
వాళ్ళు నిజంగా దగ్గర నుంచి చూస్తే వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో మనకు తెలియదు. వాళ్ళు చక్కగా వినియోగించినప్పుడు ఎడారిలో ఎవరో ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్ గా స్పందించి సోషల్ మీడియాలో చూసిన దానికి తీసుకొచ్చాడు. నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ కదా, ఎఫెక్ట్ కదా అది. జగన్మోహన్ రెడ్డి ఇరవై పట్టించుకున్నాడు, పక్కన పక్కన కుప్పకూలిపోతే కూలిపోతే పట్టించుకోలేదు. మోడీ గారు కూడా పక్కన సెక్యూరిటీ ఉన్నవాళ్ళు దబేమని పడిపోయినా కానీ పట్టించుకో దాని పని చేసుకుంటా. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రతి చిన్న విషయానికి స్పందిస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా సమయం వాళ్ళకున్న. కానీ ఇది గుర్తించలేదా ప్రజల్లో ఈ అసంతృప్తి అసహనం కార్యకర్తల్లో ఉన్నప్పుడు? ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా ఇప్పుడు దాడికి గురవుతుంది. దాడే ఒక రంగు దాడి చేస్తున్నారు, కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడాల. ఒక సామాజిక వర్గం నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ వల్ల అనేటువంటిది ఒక బాగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇంకొకటి ఏంటంటే పార్టీ నష్టపోతుందండి. ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో కూటమి కట్టారు, కానీ కూటమి కట్టినా కట్టకపోతే తెలుగుదేశం పార్టీకి విజయం ఘన విజయం సాధించరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలవటం అనేటువంటి నైతిక బలం అలాగే మంచి విజయం సాధించడానికి దోహదపడింది. వాళ్ళు తక్కువ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చాలా పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు. అసలు ఆయన మనం ఊహించిన దానికన్నా భిన్నంగా అసలు ఆయన తెలుగుదేశం పార్టీ ఒకటే అన్నట్టుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిపి సయామీ కవలలాగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ లోకేష్ గారు వాయిస్ వినపట్టలేదు, తెలుగుదేశం శ్రేణులకి అదో బాధ ఉంది లోపల. ఇలా రకరకాల రకరకాల అసంతృప్తులు ఏర్పడుతున్నాయి, కనపడుతున్నాయి. దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనిత గారు ఏం తక్కువ మనిషి, ఆవిడ చాలా అగ్రెసివ్ మంత్రి గారు. పోస్టింగ్లు సరిగ్గా రాలేదు బాబోయ్ అన్నారు, మెల్లమెల్లగా పడుతున్నాయి. అంటే ఏదన్నా సరే నిదానమే ప్రధానం అన్న వాళ్ళదే. మాకు ఇప్పుడే కావాలా అర్జెంటుగా అంటారు వీళ్ళు. రెండాటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. అర్థమైందండి ఇక్కడ అంటే, సరే మేమేదో నిదానంగా చేస్తాం, మీరు అప్పుడు దాకా చూస్తూ అంటే అప్పటికి ఈ వాళ్ళు నిజంగా మంచి చేసినా వీళ్ళకి తృప్తి ఉండదు. ఈ విజయోత్సాహాన్ని వాళ్ళు పాలు పొంగు మీద నీళ్లు చల్లినట్టు చల్లిస్తారు. ఒకవేళ రాచకం చేయక్కలే, దాడులు చేసి దుర్మార్గం చేయక్కలే, దోపిడీలు లూటీలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో చట్ట ప్రకారమే వాళ్ళని కనీసం కేసులు నమోదు చేస్తే వాళ్ళకి ఒక గుబులు ఉంటుంది. అది కూడా తూతూ మంత్రంగా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా ఇంకా పూర్తిగా మార్పు రాలేదు. దానికి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే యంత్రాంగంలో జగన్ ప్రేమికులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రక్షాళన చేసిన తర్వాత కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. సపోజ్ ఒక ఎస్ఏసీఏ డిఎస్పీ ఏదో జగన్ ప్రేమికులు ఉన్నారనుకోండి, సపోజ్ ఆమె కేసు పెట్టారనుకోండి, వీళ్ళ కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తారు, ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. వాళ్ళు తెగించేసి ఉన్నారు, వాళ్ళని దొంగోళ్ళు. ఇలాగ కొన్ని ఒక క్షణం ఆలోచిస్తే వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇది నా మాట్లాడాలి కూడా ఏ రకంగా మాట్లాడాలో అర్థం అవ్వని పరిస్థితి ఉంది. ఇంకో అక్కడ వీళ్ళు కొంతమంది వేసి ప్రశ్నలు చూస్తుంటే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, వాళ్ళు అన్నది నిజమే కదా అనిపిస్తుంది. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అండి, నేను మాట్లాడకూడదు ఇక్కడ చాలా తీవ్రంగా మాట్లాడు. ఇంకో పక్కనే తెలుగుదేశంలో మొన్న గెలిచిన శాసనసభ్యుల్లో కొంతమంది చేసే అరాచకాలు వాళ్ళు చూడండి, ప్రజలందరినీ ఎక్స్పెక్ట్ చేశారు. ప్రజా కంటకులుగా మారిన వైసీపీ వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయగలుగుతారు, దాడి చేస్తారు, వాళ్ళని అదుపు చేస్తారు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు, వాళ్ళు మూడు చెరువులు నీరు తాగిస్తారని అనుకున్నారు. కానీ కొంతమంది శాసనసభ్యులు ఏం చేస్తారో తెలుసా? తెలుగుదేశం సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీకి సపోర్ చేసిన వాళ్ళని మడత పెట్టేస్తున్నారు. నేను ఇవాళ మీకు ఒక విషయం చెప్తానండి, చిలకలూరిపేట, చిలకలూరిపేటలో బోర్లు లాగేసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే. అంతకుముందు విడుదల రజనీ గారు లాగేసుకుందాం చూసింది, వాళ్ళు తప్పించుకున్నారు, ఇప్పుడు వీళ్ళు లాగేసుకున్నారు. కానీ అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని ఎలాగైనా కొట్టేద్దాం. పత్తిపేట పుల్లారావు గారు మనుషులు ఓపెనింగ్ ఉన్నారు. ఇక్కడ మాంసం తింటే ఎముకలు వెళ్ళ కట్టుకుంటున్నారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఏం పేకలేరు, ఇంకా అంత దమ్ము లేదు వీళ్ళకి. టీడీపీ వాళ్ళు అయితే సాఫ్ట్గా ఉంటారు కదా, అది అంటే సాఫ్ట్ సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ఇది నేను ఒక వెర్షన్ విన్నాను, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల వెర్షన్ విన్నాను. కానీ వీళ్ళు నిరాబరిగా చెప్తున్నారంట, అవును మేము తీసుకుంటాం మాకు కావాలంటున్నారు.
ఏ విడుదల రజనీ ప్రాపర్టీ మీకు ఇంతకీ కావాలనలేకపోతే మీకు అంత దమ్ములేదా? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమన్నాడు, ఆడ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు పాపం అనా? ఇది చాలా ఓపిక్గా ఉన్నాం అంటే మేమేం చేయలేమని అనుకుంటున్నారు మళ్ళీ, ఖచ్చితంగా బాధితులకు నిలబడతాం ఎవరైనా కానీ. పూర్తిగా వివరాలు పార్టీ అధిష్టానానికి వాళ్ళకి సజెస్ట్ చేసాం మేము, మీరు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ పెద్దలను కలవండి, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చెప్తారో వినండి, న్యాయం చేస్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఓళ్ళ మీదకి వెళ్ళొద్దని అన్నాడు కదా, టీడీపీ వాళ్ళకి వెళ్ళమని ఏం చెప్పలేదండి. వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయొద్దంటే, మన అరాచకం చేయొద్దంటే టీడీపీ వాళ్ళ మీద చేసుకోండి అని చెప్పినట్టు కాదు. అది ఎవరి మీద చేయకూడదు? అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఆస్తులు ఆపుకోవడాలు ఎవరి దగ్గర చేయకూడదు? అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టులు అన్ని కొలగొట్టేసినా, వాళ్ళు ఎంత అన్యాయం అవినీతి చేసినా వాళ్ళు వదిలేయచ్చు, తెలుగుదేశం వాళ్ళు మాత్రం పట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళు దోంది ఇచ్చిండి నేను చెప్పలేదు చంద్రబాబు గారు. కాబట్టి న్యాయం జరుగుతుంది. అలా ఇలాంటివన్నీ చాలా అసంతృప్తిగా ఉంది అందరికీ. ఇప్పుడు గుప్పిట్లో మూసి అన్నాలు ఉంచుతారు, నిప్పుని దాగుద్దా ఇలాంటివన్నీ. ఇది చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి. ఇలాంటి ఆటలకు పాల్పడకూడదు. శాసనసభ్యులు వాళ్ళకి ఏమి లోటంటే సంపాదించుకున్నారు ప్రభుత్వంలో, వాళ్ళ అనుచరులకి ఏమైనా ఆదాయ మార్గాలు చూడాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు సక్రమ పద్ధతిలోనే మనం సంపాదించుకోవచ్చు పద్ధతిగా చేసి. మన అరాచకాలు, దాడులు, దుర్మార్గం చేస్తే, వేధింపులు చేస్తే, అక్రమకే కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అన్నప్పుడు, మరి ఇలాంటివి చేస్తే మరి వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది అని చెప్పేసి అనుకోరా ప్రజలు? అసలు పార్టీ అధికారంలో వచ్చి 2 నెలల్లోనే అధికార పార్టీ శాసనసభ్యుల మీద ఈయన ఒక్కడే కాదు, ఇంకా పొడవు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వస్తే ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుద్దా? ప్రభుత్వానికి ప్రతిష్ట పెరగకపోగా మీరు వైసీపీని ఏమీ చేయలేకపోతారనేటువంటి కేటర్ల సంతృప్తి, వాటికి తోడైపో దగ్గరికి రాజ్యం తోడైనట్టు, ఇది చాలా ప్రమాదం. మేము ఎప్పుడు కూడా మంచి సూచనలు చేయగలుగుతాం ప్రభుత్వానికైనా. మేము అభిమానించే పార్టీ డెఫినెట్ గా అభిమానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది మీద మేము వాళ్ళతో గొంతు కలిపాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో భద్రంగా ఉంటుంది రాష్ట్రం అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో డెఫినెట్ గా భద్రంగా ఉంటుంది, కానీ వాళ్ళ శాసనసభ్యులు? ఇది గమనించుకోవాలా, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా అన్యాయం కదండి. ఇది నేను ఒక్క ఉదాహరణ, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను, రేపు నుంచి రోజు కూడా చెప్తాం. ఎందుకంటే తప్పిది ఆస్తులు లాగేసుకోవడం దుర్బేటి పెట్టండి. వైసీపీ జగన్ గారే సాహసం చేయలేకపోయాడు, నేను లాక్కోలేకపోయాడు, దాన్ని లాక్కోలేక దాన్ని ఆటంకాలు సృష్టించాడు. ఈ లేకంగా దుర్భేత్తం చూస్తున్నారా? అంటే దీన్ని బట్టి మీరు మనం ఏమనుకోవాలి, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. నేను వీళ్ళు మాత్రం దెబ్బలాటలకు మాత్రం రారు, ఇలా దొంగతనాలకు మాత్రం ముందు ఉంటారన్నమాట. కార్యకర్తలు ఏమైపోయినా, వాళ్ళకి రక్తగాయాలు అయిపోయినా పట్టించుకున్నట్టు దక్కుంటారో, ఇలాంటి వాటికి మాత్రం ముందు ఉంటారు. అధికారంలోకి వచ్చామనుకుంటున్నారా? ఎన్నాళ్ళు ఏం చేయగలుగుతారు మీరు? జనాలు తెరవబడితే ఇది గమనించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డెఫినెట్ గా డిపార్ట్మెంటు ఈ చీడపీడలన్నీ తొలగించిన తర్వాత సమర్థవంతమైన అధికారులను అక్కడ నియమించిన తర్వాత డెఫినెట్ గా మార్పు రావచ్చు. ఇంకొక అసంతృప్తి అందరిలో ఉన్నది ఏంటంటే, ప్రత్యక్షంగా అందరికి కనపడేది రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూ. ఆయన చంపేయడానికి చూసిన వాళ్ళు ఇంకా ఏం పట్టించుకోలేదేంటి, ప్రభుత్వం వచ్చిన దానికి అంటే వాళ్ళకి కోటింగ్ పడిపోతా అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏం అవ్వలేదు అనేటువంటి చాలా అసంతృప్తి ఉంది జనాల్లో. ఇది గమనించుకోవాలి జాగ్రత్తగా. దీని గురించి ఇలాగా వాళ్ళకి ఇప్పుడున్న ఒత్తిడిలో జగన్మోహన్ రెడ్డి చంద్రవందర చేసేటప్పుడు ఆయన సరి చేసుకోవడానికి కనీసం ఆ నీరు పడుతుందండి. అప్పుడు దాకా ఆగమంటే ఆగలేరు జనం. కేరళలుగా దీనికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి, ఒక కమిటీని వేసుకోవాలి మీ పార్టీలో ఉంచే, కొంచెం ఈ చెలసూరుపేట ఎమ్మెల్యే టైప్ కాకుండా మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళని పెట్టుకుని కొంచెం పద్ధతి అయిన వాళ్ళని ఒక కమిటీ చేసి వీళ్ళ అక్రమాలన్నీ బయట తీసి తీసుకోవాలా. అప్పుడు జనాలు కూడా సరిలేరు వీళ్ళు పనులు చేస్తున్నారులే అనుకుంటారు. కాకపోతే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకు దొరకపోవడం ఏంటండి, పోలీసులు ఏం పీకున్నారు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ మీసాలు గీసాలు ఉన్నాయి ఒక్కొక్కడికి.
వేషాల మీద వేస్తారు, ప్యాంట్లు ఇప్పి చూపిస్తారు. ఎమ్మెల్యే ఎంపీ అయిపోయిన తర్వాత పచ్చిబోడికి ఇది ఒకటి అయిపోయింది, అడిగి వాళ్ళు లేడు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అడుగుతారు, ఇది వరకటి రోజులు కాదు, నెల తీసేస్తారు రోడ్డు మీద. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు ఎదుర్కొన్న జనం వీళ్ళు ఇంటికి పంపించేశారు. వీళ్ళంతండి పోలీసులు ఏం పెట్టగలిగారు? అంత అరాచకం, అంతనా అరాచకం అలా ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు. చాలా తక్కువ అంచనా వేస్తున్నారు జనాలు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఎమ్మెల్యేలైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా అసలు వాళ్ళు కూడా ఎవరున్నారో, ఎవరు పనిచేశారు, ఆ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళని పక్కనెట్టి వాళ్ళని కలుపుకుంది వీళ్ళు ఎలాగ మన దగ్గర చచ్చినట్టు ఉంటారో ఇలాంటి ఆలోచన చేస్తే మళ్ళీ అడ్రస్ ఉండరు వాళ్ళు. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు టికెట్ కోసం గెజగెజలు ఆడాలా? ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ఉంటుంది ఈ ప్రభుత్వం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా భయంతో చచ్చిపోతున్నారు. మళ్ళీ వీళ్ళకి టికెట్ రావాల్సి వచ్చినా, రేపు పొద్దున్న రావాల్సి వచ్చినా కానీ వీళ్ళందరూ అడ్డం పడతారు రేపు పొద్దున్న. ఇప్పుడున్నంత ఊపు మళ్ళీసారి ఎలక్షన్.